రాష్ట్రంలో కల్వకుండా రాజ్యాంగాన్ని బొందబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య బద్ధంగా పాలన కొనసాగింపబడాలంటే, మీకు న్యాయం జరగాలంటే, మీకు ఉద్యోగం రావాలంటే, యువత బాగుపడాలంటే, రైతులకు న్యాయం జరగాలంటే, మహిళలకు న్యాయం జరగాలంటే, ఉద్యోగులకు ఫస్ట్ నాడే జీతాలు వచ్చి మీకు న్యాయం జరగాలనుకుంటే, పేదలకు న్యాయం జరగాలనుకుంటే, ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశయాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ ఉద్యమంలో అనేక మంది అసలు బాసిన అమరవీరుల త్యాగాలు నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా చేసేటువంటి ఈ మహాపోరాటంలో సమయం ఇవ్వండి. మాకు ఇంట్లో కూర్చోకండిన్న టీఆర్ఎస్ అంటారు భారతీయ జనతా పార్టీ రెచ్చగొడుతుందని. బిడ్డ రెచ్చగొడితే రెచ్చిపెట్టడం తెలంగాణ యువత కాదు. అన్ని ఆలోచిస్తున్న ఏడవేనా, ఏ సర్వే చూసినా బీజేపీ 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 బీజేపీ, ఏ సర్వే చూసినా మోడీ 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 మోడీ, ఏ ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా, మీడియా అయినా, మీడియా కాకుండా ఏ సర్వే చూసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్పు జరగబోతుందంటే, ప్రజలు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండడం సిద్ధమైందంటే, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నిటికీ తెగించి అన్నిటికీ భరించి